ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా నగరంలో మందుబాబుల తీరు మారటం లేదు. రోజులో ఎక్కడ చోట తాగిన మత్తులో హల్చల్ చేస్తూనే ఉంటున్నారు. తాజాగా కుక్కట్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. తమ హోటల్లో గొడవ పడకూడదని చెప్పిన కారణానికి హోటల్ సామాగ్రి ధ్వంసం చేసి హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పాపారాయుడు నగరంలోని కేవీ టిఫిన్ సెంటర్ ఎదురుగా గురువారం రాత్రి సతీష్ అనే వ్యక్తితో ఐదుగురు తాగుబోతులు గొడవకు దిగారు. గొడవ పడుతూ టిఫిన్ సెంటర్లోకి ప్రవేశించడంతో వారిని లోనికి రాకూడదని టిఫిన్ సెంటర్ నుండి బయటికి వెళ్లాలంటూ కోరిన హోటల్ యజమాని కృష్ణ కోరాడు. తనను బయటికి వెళ్లమన్నా దన్న కోపంతో మధ్యం మత్తులో హోటల్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. నిలవరించేందుకు ప్రయత్నించిన హోటల్ యజమాని కృష్ణ సిబ్బంది ముగ్గురుపై దాడి చేశారు. ఎదురు తిరిగి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. बैठक నా పేరు కృష్ణ అన్న. మాదేమో కేవీ ఫుడ్ కోర్ట్ బాలకృష్ణ నగర్. 7:30 గంటలప్పుడు బయట ఒక ఐదుగురు దీనబంధు కాలనీ వాళ్ళు కొట్టుకుంటూ హోటల్లోకి వచ్చారు. హోటల్లోకి వస్తే హోటల్లో కొట్టుకోవద్దు అన్నందుకు మా మీద ఎట్లా పెడితే అట్లా కొట్టి అయింది. బండలు పగలగొట్టేసి, పొయ్యిలు పగలగొట్టి, కుర్చీలు పగలగొట్టి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఎట్లా పెడితే అట్లా కొట్టారు. కడుపులో పిడిగుద్దులు గుద్దారు. తగిలినాయి బాగా, తలకి బాగా తగిలి నలుగురికి కొట్టారు. బాగా తలకి దెబ్బ బాగా తగిలింది. సిటీ స్కాన్ చూపించమన్నారు. అది వచ్చినాక రిపోర్ట్ ఇచ్చినాక లోపల ఏముంది ప్రాబ్లం ఉంది అది చూపుతామన్నారు. వాళ్ళు ఎవరు గుర్తించారు? వాళ్ళ పేరు అందులో ఒకళ్ళు దొరికారు, నలుగురు పారిపోయారు. అతని పేరు దొరికిన అతని పేరు కిషన్. కిషన్ కిషన్ ఒకళ్ళ పేరు కిషన్. ఇప్పటికే పిఎస్లో వాళ్ళ తరపు లీడర్లు వచ్చి బెదిరిస్తున్నారు. కేసులు దేమొద్దు, ముందు కేసు విచారణ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ పనిచేస్తాను. ఏం లేదు, మేము వాళ్ళు వచ్చారు, అందరు వచ్చి లోపలికి ఎలా పడితే అలా కొట్టేస్తారు. డైరెక్ట్ బయట ఇక్కడ గొడవ అవుతుంటే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఏంటంటే ఇలా పడితే అమ్మందంగా అక్కందంగా వాళ్ళని బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి అంటే లేదు, మేము కొడతాం, మేము పీక్తాం, పీక్కో, ఎవడు వస్తాడు చూస్తాము, ఎవడు వచ్చినా కానీ మాకు ఏం వీక్ లేదు అది. ఇది చాలా గట్టి గట్టిగా ఎలా పడితే అలా తిట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొట్టినారు, ఇక్కడ మొత్తం కన్ను వాసింది, ఇక్కడ వాసింది, దోడ వలిగింది, అన్నీ వలిగినాయి. ఎలా పడితే అలా గుద్దారు మమ్మల్ని. మేము వాళ్ళతో అసలు మాట్లాడి కూడా మాట్లాడే వచ్చారు, జారు తీసుకున్నారు, పోయి ఎవరినో పాపం వేరే వాళ్ళని కొట్టారు. మా దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్గా మమ్మల్ని తిట్టి, మమ్మల్ని కొట్టి మొత్తం ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసము. ప్లస్ మా కరెక్ట్ మా బిజినెస్ టైం, బిజినెస్ అంతా మొత్తం చెత్త మొత్తం కూడా కురిపేశారు అంతా. ఇక్కడ ఏమీ లేదు. ఉన్న బిజినెస్ టైంలో కరెక్ట్ బిజినెస్ టైంకే వచ్చి మొత్తం ధ్వంసం చేశారు. కస్టమర్స్, లేడీ కస్టమర్ ఉండే లేడీ కస్టమర్ని కూడా కొట్టారు. కస్టమర్ పాపం ఆమె ఏడ్చుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. పాపం ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉండే ఇక్కడ.